పిల్లలని కూడా తమ ప్రత్యర్థులైతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వారసత్వంగా ఉంటే భవిష్యత్తులో తమకి ప్రత్యర్థులవుతారేమో అని పసిబిడ్డలని కూడా నేలకేసి కొట్టి చంపినటువంటి బందిపోట్లు ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు రాజ్యం వెళ్ళారు అలాంటి బందిపోట్లలో ఒక రాణిగారు పూలందేవి ఆ తర్వాత ఆవిడ రాజకీయాల్లోకి రావడం ఎంపీగా కూడా గెలవటం ఇవన్నీ జరిగిపోయాయి అయితే పరిస్థితి సర్దుమణుగుతుంది అంటే మళ్ళీ బందీపోట్లు అయితే అక్కడ ఇంకా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అవి కంటిన్యూ అవుతున్నాయి అవి ఏదో ఏంటంటే ఆ ఏరియా అంతా వాళ్ళ గ్రిప్లో ఉంటా ఉంటుంది ఇప్పుడు దాని మీదన సీరియస్ కాన్సన్ట్రేషన్ ప్రారంభించింది యోగి సర్కారు చిత్రకూట్ అడవులలోని బందిపోట్ల మీద దాడికి ఉత్తరప్రదేశ్ నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు టీముని పంబించింది లొంగిపొమ్మను హెచ్చరించడం అనేటువంటిది కూడా అక్కర్లేదు లొంగిపోకుండా అదే ఎవరు కనబడితే వాళ్ళని కాల్పులు జరిపేందుకు పోలీసులకు పూర్తి ఆర్డర్స్ ఇచ్చింది ఇప్పటికే ఇద్దరు బందిపోటు దొంగలైతే అలాగా హతమయ్యారు ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడ ఏంటంటే మళ్ళీ ఆ మధ్యకాలంలో దేవితో పాటుగా అనేక మంది లొంగిపోయారు ఆ తర్వాత జనజీవన శ్రవంతో కలిసిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆ బందిపోటు దొంగల కుటుంబాలు వీళ్ళకి వచ్చేటప్పటికీ ఈ సాధారణమైనటువంటి వృత్తులు చేసుకుని బ్రతకడానికి ఇబ్బంది అయ్యేటప్పటికీ తుపాకీ పట్టుకుంటే అందరూ దన్నం పెడతారనేటువంటి ఫీలింగ్తో మళ్ళీ తుపాకులు చేతబట్టడం ప్రారంభిస్తే ఇక్కడ ప్రతిఘటన కూడా అలాగే ప్రారంభమైంది అటాక్స్ కూడా ప్రారంభమైంది యోగి సర్కార్ స్టార్ట్ చేసింది అక్కడ ఇంకా భవిష్యత్తులో ఎన్ని లెక్కలు తేలుతాయో చూడాలి